Excuse me. Did not get it. ఇవన్నీ మీకే, ఇవన్నీ ఈ రోజే తింటున్నాము. ఎందుకంటే ఈ రోజు మనం చేస్తున్నాము చాక్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ ఫర్ 24 అవర్స్. ఎంత 24 అవర్స్? బండగైనా చెత్తగైనా ఏమైనా సరే మనం ఈరోజు చేస్తుంది 24 అవర్స్ చాక్లెట్ ఈటింగ్ ఛాలెంజ్. కాబట్టి ఓన్లీ చాక్లెట్లే తినాలి, నో స్పైసీ ఫుడ్ అండ్ నో అదర్ ఫుడ్, నో పిజ్జా, నో బర్గర్. ఐడియాలు ఎట్లొస్తాయో ఏమో. ఈ వాళ్ళే అడిగారు రా, మోస్ట్ రిక్వెస్టెడ్ ఇదే చాక్లెట్ ఛాలెంజ్ కావాలి. అరే మీరు అడుగుతారు, మమ్మల్ని మమ్మీ చంపేస్తుంది. స్టార్ట్ చేద్దామా? అసలే రెసిపీస్ ఎత్తుకోవాలి ఇప్పుడు. So guys, ready for the chocolate challenge? Yay! First is ante. అదే అనుకుంటున్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా మనము. Oh no. చాక్లెట్ తో బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది? 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 దోశ. ఏం కావాలి? అది ఉండదు. No. అదొద్దు. మీరు వింటే కనుక మర్చిపోండి. మా పేరం వేడెక్కింది. ఇప్పుడు నేను చేయబోతున్నాను దోశ. 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 ఇదిగోండి. అద్భుతమైన దోశ వేసి మమ్మీ నీలాగే నేను సన్నగేయాలా? యా యా యాక్చువల్లీ యా ప్లీజా ఇరిగిపోయి ఇలా సన్నటి దోశ వేసి సిమ్ లో పెట్టి దీనిపైన సిమ్ చేసి బటర్ వేసి రుద్దారన్నమాట. దీనిపైన ఇప్పుడు చాక్లెట్ నచ్చలా. ఫస్ట్ నీ కూడా అనుకున్నా చీ కాంబినేషన్ ఏంది అని. చూడు ఎంత బాగుంటదో, ఎంత టేస్ట్. ఏం కదా మా నూజిన నూజిన ఉట్టి మేము చెట్టినట్టు తింటాం. అసలు తిని చూడండి రా ఎంత టేస్టీగా ఉంటుందో. నీలాగానే బాగుండదు. అబ్బో సెడలేసిన నీ మీదనే. ఇట్స్ ఓకే. దట్ లుక్స్ లైక్ దట్ లుక్స్ లైక్ యు ఓన్లీ బ్యూటిఫుల్. రెసిపీ నెంబర్ 2. ముందుగా పెన్ మీద బటర్ తీసుకొని బ్రెడ్ ని టోస్ట్ చేయాలన్నమాట. టోటర్ బ్రెడ్ కోసం దోశ అన్నాడు కదా. టోస్టెడ్ బ్రెడ్ చేసుకోవాలి. ఎస్ టోస్టెడ్ బ్రెడ్ లోనే చాక్లెట్ రెసిపీ. యాక్చువల్లీ ఇది చిల్డ్రన్ బాగా లైక్ చేస్తారు అండ్ దోశకి చాక్లెట్ అయ్యాక అని అనుకునేరు. టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది. ఇలాంటి యూనో ఫన్నీ జంకీ ఫుడ్ అంతా మాకు ఇంట్లో బాగా అలవాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేశాక మధ్యలో ఇలా చాక్లెట్ సాస్ రాస్తే యమ్ యమ్ ఉంటుంది. ఇలా మూసేసి చాక్లెట్ రెసిపీ నెంబర్ 2. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆల్రెడీ చేసిన చాక్లెట్ లో ఫైన్. ఇప్పుడు నా చాక్లెట్ దోశ విత్ చాక్లెట్ బ్రెడ్ రెడీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇది నా దోశ, ఇది వాడి దోశ, ఇది నీది. యమ్మీ బ్రేక్ఫాస్ట్ దోశ. నాది దోశ. దోశ వీటికి మాత్రం రెడ్. లెట్స్ టేస్ట్. యా లెట్స్ టేస్ట్. ఐ లైక్ ఇట్. యు డోంట్ లైక్ ఇట్? ఐ నో యు డోంట్ లైక్ ఇట్. ఐ డిడ్ లైక్ ఇట్. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ దోశ ఎట్ హోమ్. ఇట్స్ నాట్ యమ్మీ. సో లంచ్ కి కొంచెం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు నేను ఈ బుద్ధితో. సక్సెస్ఫుల్ గా రీచ్ అవర్ లంచ్ టైం టుడే. సో బ్రేక్ఫాస్ట్ ఏ కాబట్టి అది అమ్మి అమ్మి దోశలు బ్రెడ్ సాస్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఏం చేద్దాన్నా ఆయన చాలా మంది చాలా చాలా రెసిపీస్ పంపించారు. అరౌండ్ 270-280 మెసేజెస్ వచ్చాయి నేను మార్నింగ్ చూసుకునే టైంకి. పంపించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దగ్గర నుంచే చూసి నేను కొన్ని కొన్ని రెసిపీస్ ఐడియాస్ తీసుకొని వాటిని గురించి మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసి యూట్యూబ్ లో చూసి ఈరోజు తయారు చేస్తున్నాను. కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు, ఐ డోంట్ నో. బట్ యా మీ నుంచి ఇన్స్పైర్ అయిన 2 రెసిపీస్ ఫర్ లంచ్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ అండ్ చాక్లెట్ ఇడ్లీస్. ఆ 2 ఇప్పుడు మేము లంచ్ కి చేయబోతున్నాం. రెడీ? సో చాక్లెట్ ప్యాన్ కేక్ కి నేను ఇది చూపించడం మర్చిపోయాను. మైదా పిండిలో కోకా పౌడర్ వేసేసి ఇందులో పాలు వేసేసి ఇలా బ్యాటర్ లాగా చేసి పెట్టా. ఇప్పుడు దీంట్లో ఎగ్ ని క్రాక్ చేయాలి.
ఇది బేకింగ్ సోడా అన్నమాట బేక్ అవ్వడానికి అండ్ మిక్స్ ఇట్ వెల్ మిక్స్ వెల్ మిక్స్ వెల్ మిక్స్ వెల్ మిక్స్ వెల్ మిక్స్ వెల్ yes wow that looks chocolatey oh my it's ready please shape ni pattichukokandi wow ఇది ప్యాన్కేక్ కాదు పాన్కేక్ అవర్ ఓన్ క్రియేషన్ అండ్ ఇప్పుడు చాక్లెట్ ఇడ్లీ కోసం దంచు దంచు ఇదే చాక్లెట్ అంటే ఇదే బిస్కెట్ తీసుకోవాలని ఏం లేదు మీ ఇంట్లో అవైలబుల్ బిస్కెట్లు ఉన్నా మీకు ఏ బిస్కెట్లు ఇష్టమైనా చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకునే వెరీ ఈజీ రెసిపీ అన్నమాట ఇది ఎస్ మాకు బోర్బన్ ఇష్టం అదే ఇంట్లో ఉంది కాబట్టి బోర్బన్ తీసుకున్నాం దీంట్లో కొద్దిగా పాలు అవి కరగడానికి బాగా మిక్స్ చేయండి सो बैटर ने इला ई कंसिस्टेंसी लो चेसुकुन्न तर्वात बिस्केट्स नी सो गुड इडली पात्र पेट्टुकुन्नानु इडली गिन्नेलो ऑलरेडी ऑयल नेनु स्प्रेड चेसि पेट्टानु अन्नमाट दींट्लो इवेद्दाम ईजी इवि अंड इडलीलो मध्यलो चाको लावा लागा अवडानिकि मी फेवरेट चॉकलेट एदैना कोंचेम ओक चिन्न पीस मी बिल्लल्कि फेवरेट चॉकलेट गैलेक्सी मम्मी मीकु नच्चंदि इदि चेप्परा चटनी చూడండి తర్వాత ఆకలేసినా మీకు ఇదే ఇంకోటి లేదు కాబట్టి జాగ్రత్తగా తినవలసిందిగా మనవి ఈ రోజు ఓన్లీ చాక్లెట్లే సర్ప్రైజ్ ఫర్ యు గైస్ ఏంటమ్మా చాక్లెట్ తాలి 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 జనరల్ గా అన్నం కూర పచ్చడి పెరుగు దాకా తాలిని చూసారు కదా ఎప్పుడైనా ఇలా చాక్లెట్ తాలిని చూసారా తాలే కదా అందరిది ఎందుకంటే ఇది లంచ్ కి సరిపోదు లంచ్ కి సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ బ్రంచ్ దాకా మనం తినడానికి ఏమీ లేదు కాబట్టి అప్పటి వరకు మీకు ఏం కావాలంటే ఆ చాక్లెట్ బికాజ్ టుడే ఇస్ చాక్లెట్ డే ఇదే అన్నం ఇదే కూర ఇదే సాంబార్ ఇదే పచ్చడి ఇదే పెరుగు అన్ని చాక్లెట్ మరి గులాబ్ జామ్ అన్ని గులాబ్ జామ్ ఉంద్రా ఫెరరో చర్ ఓ సో ఎంజాయ్ యువర్ లంచ్ మరి నటెల్లా దానికి పంట వండిందండి వీళ్ళది కదా చాక్లెట్ ఛాలెంజ్ చేయండి మామూలుగా చేయట్లేదు ఈ రోజు నేను చేసేవన్నీ కూడా వెరీ ఈజీ రెసిపీస్ అయి ఉంటాయి కొత్తగా ఉంటాయి ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ ఫెయిల్ అయినా లంచ్ మాత్రం సక్సెస్ అయింది కదా మమ్మీ ప్యాన్కేక్ రే ప్యాన్కేక్ చాక్లెట్ తో అమ్మా నటెల్లా చట్నీ బాగుంది నటెల్లా చట్నీలో ప్యాన్కేక్ దోశ నటెల్లా చట్నీ నటెల్లా చట్నీ అండి ఎందుకు బాగుందో బేబీ చాక్లెట్ Yum yum yum. So we are enjoying our lunch. Let's meet for brunch. Till the time, I will roast my mind. And one more thing. ఈ రోజు మేము ఇలా చాక్లెట్ ఛాలెంజ్ చేసినట్టే వీళ్ళకి కూడా ఒక కొత్త ఛానల్ లాంచ్ చేశాను. అదే Crazy Floor. Yes, కింద లింక్ పెడుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ వీళ్ళ ఛానల్ లో ఇంకో చాక్లెట్ ఛాలెంజ్ చేసాం మేము. అది కూడా చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటది. అది కూడా పొద్దునే షూట్ చేసేసాం మేము. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ ఎపిసోడ్ ఆల్సో. దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. బై బై. It's brunch time. Successful ga podda nunchi sweet chocolate lo tini tini. Ela undi naina inka kavala sweet lo? Inka kavala? Evarra nuvu? Idi potta leda emana na? Inka sweet le kavalanta corn ready. Pachadannam. Echadannam. Chicken annam. Adaithe okay. Ilanti vanni kavalanundi. But it's okay. బ్రంచ్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఏమి 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 అని బాగా ఆలోచిస్తే మీ కమెంట్లు చదివిన తర్వాత నాకు వచ్చిన స్ట్రైక్ అయిన ఐడియా ఏంటంటే మీరందరు నాకు ఇచ్చిన సలహా
అదేంటి పాప్కార్న్ లో చాక్లెట్ ఎట్లా వద్ది అంటే యా చాక్లెట్ లో మిక్స్ చేసి దీన్ని ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని మేము తిని తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ లో చెప్తాను ఈ లాగ్ తెలియదు కాబట్టి సో మొత్తానికి చాక్లెట్ తో పాప్కార్న్ చేయబోతున్నాము అదే కాకుండా చాక్లెట్ తో బజ్జీలు చేయబోతున్నాము అదేంది కదా ఏదో అదొక ప్రయోగం అనమాట కుత్తరకమైన ప్రయోగం నా మెదడులో బాగా ఐడియాలు కట్ అయ్యి మమ్మీ ఇస్ అ ఫుడ్ సైంటిస్ట్ హియర్ కాకపోతే ఇది వేలైంది ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అన్నది దేవుడా నా మీకు తెలియాలి పోనే నాకు బలవడానికి ఇద్దరు ఉన్నారు బలి చేస్తా అయిపోయాం ఇవాళ ఓకే ఫస్ట్ చాక్లెట్ పాప్కార్న్ తయారీ విధానం కుక్కర్ పెట్టుకొని యాక్చువల్లీ ఓవెన్ లో అయితే ఈజీగా అయ్యేది బట్ మా ఓవెన్ పాడైన సందర్భంగా ఈ కుక్కర్ లో నటెల్లా చాక్లెట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ బాగుస్తే చెప్తా యాక్చువల్లీ కొంచెం బటర్ వేసి చాక్లెట్ వేస్తే ఇంకా బాగుండేది బట్ దీంట్లో ఆల్రెడీ బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేయట్లేదు వావ్ ఇంత బటర్ ఉందా నటెల్లా పాప్కార్న్ కలుపుదాం చాక్లెట్ తో ఎలా వస్తుందో నాకైతే తెలీదు లెట్స్ సీ లెట్స్ హోప్ ద బెస్ట్ ఓకే బెస్ట్ హోప్ బెస్ట్ డింక్స్ సో ఇది టాప్ 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 అని పాప్ అయినప్పుడు తీసి చూపిస్తా ఎలా ఉంటుందో రిజల్ట్ ఇది నాకు కూడా ఎక్స్పెరిమెంటే ఈలోపు చాక్లెట్ బజ్జీ అన్నాను కదా వెరైటీగా ఉందా వినడానికి నాకు కూడా ఇదిగోండి దాన్ని చాక్లెట్ బజ్జీయా నాకు డౌట్ నువ్వు దీన్ని థింకులు చేసావా యూట్యూబ్ లో చూసావా ఇదైతే జస్ట్ ఓన్ గా థింక్ చేసా అలా చేస్తే ఎలా ఉంటుందని కొద్దిగా పాలు ఇది యాక్చువల్లీ మాడవాసన వస్తుంది ఈ పద్ధతి కరెక్ట్ కాదేమో ఇట్స్ అ ఫెయిల్యూర్ వావ్ చాలా అద్భుతంగా వచ్చింది శ్రీయాన్ లాగానే వచ్చింది ఇట్స్ ఓకే ఈ పాప్కార్న్ ని భద్రంగా ఇలాగే మడిచి పక్కన పెట్టేస్తుంది ఓకే ఒక ఎక్స్పెరిమెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది ఇప్పుడు బజ్జీ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందో ఐ డోంట్ నో ఓకే దీన్ని ముందుగా బాగా కలుపుకుందాం ఓకే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడానికి దీంట్లో కొద్దిగా చాక్లెట్ బామ్మ వద్దు కొద్దిగా రమ్మర్ తీయగా ఉండాలి కదా ఇప్పుడు కలుపుదాం బాగా ఓకే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే అద్భుతమైన డైరీ మిల్క్ చాక్లెట్ ని నూనె బాగా కాలింది కాబట్టి ఇప్పుడు నా అద్భుతమైన డైరీ మిల్క్ చాక్లెట్ ని ఇలా కట్ చేసి దీన్ని ఇందులో వేసి నానబెట్టి నానబెట్టి దాన్ని తీసుకొని దాన్ని సర్వనాశనం చేద్దాం అంతే తీసుకొని ఐ డోంట్ నో ఓ మై గాడ్ మై బజ్జీ ఇస్ బ్లోయింగ్ ఓకే ఇంకోటి కూడా అలాగే అలాంటి బజ్జీలు చేస్తారమ్మా దేర్ ఇస్ 7 మిలియన్ చాక్లెట్ లో ఉన్నది అమ్మా బజ్జీలో అది మంచిగా కొన్ని కొన్ని ఫ్రూట్స్ అట్లుంటే కానీ నువ్వేమో బజ్జీలో చాక్లెట్ చేస్తున్నా ఫస్ట్ ట్రయల్ కోసం నాలుగే చేశాను తల ఒకటి తిందాం బజ్జీలో లోపల కరిగిపోయిన చాక్లెట్ డెలీషియస్ డెలీషియస్ అవతారం బారాలెత్తింది చూడడానికి టేస్ట్ బాగుంటుందేమో చూద్దాం లెట్స్ టేస్ట్ యాక్చువల్లీ యు నో గైస్ ఐస్ క్రీమ్ తో కూడా బజ్జీ చేయొచ్చు అవునా ఐస్ క్రీమ్ చల్ల ఉంటది ఎప్పుడు నూనె వేస్తే వేడి అవుతుంది కదా అదే లాజిక్ యాక్చువల్లీ లాజిక్ నాకు కూడా తెలియదు హరిత గారు నేర్పించారు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ బజ్జీ పెట్టి బాగుండేనా ఆ బాగుండే యాక్చువల్లీ వావ్ సెపరేట్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఐస్ క్రీమ్ బజ్జీ కూడా చేస్తాం డైరీ మిల్క్ బజ్జీలు సో గైస్ మమ్మీ దారుణంగా ఫేల్ చేసింది కదా నా రెసిపీ చాక్లెట్ పాప్కార్న్ సో నేను నేర్చుకొని రెసిపీ నేర్చుకొని వచ్చా ఇప్పుడు నీ ముందు చేయడానికి ఏంట్రా నేను ఓడగొడితే నువ్వు పాప్కార్న్ చాక్లెట్ పాప్కార్న్ చేసి గెలుస్తావు ఇప్పుడు అవును ఏదేమైనా నా చాక్లెట్ పాప్కార్న్ బాగుంటుంది అరే ఇది తిన్నోడికి 100 రూపాయలు ఇస్తారా తిందాం తిందాం లాస్ట్ తిందాం తిందాం అవునా వావ్ నేను తింటాం అవునా వెరీ గుడ్ ఇట్లా పెరం నానబెట్టి దీన్ని కట్ చేయాలన్నమాట దీన్ని ఇట్లా కట్ చేసిన తర్వాత దీని తర్వాత మూతని ఇట్లా పెట్టేయాలి ఇది అందరికి వచ్చరా దీని తర్వాత చూస్తారు కదా చూడండి సో గైస్ దీనిపైన గుండరాయి పెడుతున్నాం ఎందుకురా
అది ఇట్లా ఎక్స్ప్లోజన్ అయిన ముఖం మీద బట్టి మా అమ్మ చెంపని కొట్టి అట్లా మాకు వద్దు అందుకని సేఫ్టీకి తీద్దాం. Hey, it's done already. Wow. And next? Ippudu next em ante. Okay. Okay. Let's eat. Chocolate. Cute ga unda chocolate. Cute ga unda kada anta chocolate. Ippudu dinni mix cheyalanamata. Idho itla petti. వావ్, ఇలా చేయాలా చాక్లెట్ పాప్కార్న్ ని? అంటే నేను తొందరపడ్డా, ఫస్ట్ చాక్లెట్ వేసేసా. పాప్కార్న్ నిజంగా బాగుంది ఇప్పుడు. దిస్ ఇస్ కాల్డ్ చాక్లెట్ పాప్కార్న్. ఒక్కటే రెసిపీరా? ఒక్కటే. చాక్లెట్ డే అయినా ఏ డే అయినా సరే మనకి సాయంత్రం వేడి వేడి చాయ్ పడకపోతే అసలు బ్రెయిన్ పనిచేయదు అనమాట. కానీ చాక్లెట్ డే కాబట్టి చాక్లెట్ టీయే పెట్టుకుందా. నీవు నీ వెరైటీలు చూద్దాం ఎలా వస్తుందో కదా. మామూలుగా పాలు యాజ్ ఇట్ ఇస్ గా పెట్టేసి దీంట్లో మనము చాయ్ పత్తా వేయదాము. చాయ్ పత్తా బట్ చాక్లెట్ టీ కాబట్టి కొంచెమే చాయ్ పత్తా. ఎస్ చాలు. ఓకే, ఈ చాయ్ మసలేదాకా పిల్లలకి. నాకైతే టీ ఓకే, బట్ పిల్లలకి చాక్లెట్ మిల్క్ షేక్ అది కూడా చాలా ఈజీగా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి? నాకు ఏదైనా హార్డ్ గా చాలా బలవంతంగా చేయడం అనేది ఇష్టం ఉండదు. ఏదైనా పుస్ పుస్ అని అయిపోవాలన్నమాట. కాదు బద్దకిష్టిని ఐస్ క్రీమ్ తో చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తున్నా. కాదు అందుకనే మా మమ్మీ. ఎస్, ఏం లేదు, చాలా ఈజీ రెసిపీ ఆఫ్ చాక్లెట్ మిల్క్ షేక్. దీన్ని కొలాప్స్ చేసి ఇలా వేసేయడం అన్నమాట. దాంట్లో చల్లటి కొన్ని పాలు, దీంట్లో మీకు ఇష్టమైన ఎనీ చాక్లెట్ సాస్. సరే, నటెల్లాతో బతుకున్నాగా పొద్దున్న నుంచి మనం. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయడానికి చాక్లెట్ సాస్ అన్నమాట. ప్రొఫెషనల్ అయిపోయినావు చూసావా, ఎంత ప్రొఫెషనల్ అయిపోయాను నేను. వావ్, ఇప్పుడు ఏం చేయాలంటే డెకరేట్ అయిపోయినాక లుక్స్ గోల్డెన్. వావ్ బ్రో, మిల్క్ షేక్ బాగుంది కదరా డిజైన్. అవును, వావ్, అది మరి నవీన అంటే. పైనుంచి కూడా కావాలంటే ఇంకొంచెం సాస్. చాయ్ ఉడికిన తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ గా దీంట్లో చాక్లెట్ సాస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నన్ను తిట్టుకోవద్దు, చూసి ఎలా ఉంటుందో చెప్తా. యాక్చువల్లీ కోకా పౌడర్ వేసినా బాగానే ఉంటుందట, బట్ నేను డైరెక్ట్ గా హర్షి సిరప్ వేసేసా. బాగుంటే నేను తాగుతా, బాగాలేకపోతే ప్రయాసిస్తా. మై చాక్లెట్ టీ, హాట్ హాట్ టీ, హాట్ హాట్ టీ, క్యూట్ క్యూట్ టీ. బ్రంచ్ అయిపోయాక ఇలాంటి చాయ్ తాగితే అసలు ఎలా ఉందో చెప్తా. యాక్చువల్లీ యమ్మీ యమ్మీ యట్ యమ్మీ. yes, actually we can try this if not with chocolate syrup, with the cocoa powder in our tea podi. You want a chocolate flavor chai ante now I'll enjoy my chai. బ్రంచ్ అది కూడా చాక్లెట్, ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కి మంచి చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ ఐస్ క్రీమ్. నాకు మిల్క్ షేక్ అది ఐస్ క్రీమ్ సరిపోయింది. yes, because he don't like milk shake, he also loves ice cream, but milk shake ఒకటే వండి. కష్టపడి కరగొట్టాను ఆ డైరీ మిల్క్ ని, కరిగిన డైరీ మిల్క్ నాకే బాగుంటుందని. రెడీ? నాకు తిన్న డైరీ మిల్క్. స్లైట్ చాక్లెట్ వేస్తుంది, ఇంకొంచెం చాక్లెట్ ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా. బజ్జీని రివ్యూ చూపించాలి డెఫినెట్ గా. అయ్యా, లోపల చాక్లెట్ పైన బజ్జీ, నాకొక్క బైట్, నాకు ఒక బైట్ బజ్జీలో ఐస్ క్రీమ్. బజ్జీ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంది. వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ కోసం కాల్ కొట్టుకుంటూనే ఉంటారు. డైరీ కడగొట్టి ఎంజాయ్.
నేనంతే తినగలను ఫ్యాట్ కాబట్టి మమ్మీ అమ్మ మిల్క్షేక్ ఓకే ద లోవర్ చాక్లెట్ తాగి తిన్నాక డిన్నర్ కి ఏం వండాలో ఆలోచించండి లేదా కింద బోర్డు అన్ని మెసేజెస్ ఇచ్చారు అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మెసేజ్ చేసిన అందరికి కూడా మీ రెసిపీస్ చేశాను నేను వాళ్ళంతా దానిలోంచి రెండు కాపీ కొట్టి అవి ఎలా ఉంటాయి నేను చూస్తాను బిర్యానీ మాట్లాడితే చాక్లెట్ 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 అని చంపుతారు కదన్నా రోజంటే చాక్లెట్ తింటే ఇలాగే ఉంటుంది మమ్మీ ట్రిక్ మ్యాగీ ఇష్టం అంటే రోజంతా మ్యాగీ చేయాలని చెప్పించింది మోమోస్ ఇష్టం అంటే రోజంతా మోమోస్ చేయాలని చెప్పించింది చాక్లెట్ ఇష్టం అంటే రోజంతా చాక్లెట్ చెప్పిస్తుంది నెక్స్ట్ పిజ్జా చెప్పిస్తారా అయ్యో పిజ్జా అని అడగరు సరే ఓకే రూల్ ఈస్ రూల్ ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్ డిన్నర్ ఇస్ డిన్నర్ ఈ రోజుకి మనం చాక్లెట్ తోనే గడపాలి ఫ్యాట్ ఇస్ ఫ్యాట్ ఫ్యాట్ ఇస్ ఫ్యాట్ ఆఫ్ కోర్స్ లైక్ దిస్ డిన్నర్ యు నో వాట్ ఐమ్ ప్రిపేరింగ్ వాట్ పిజ్జా ఏ చాక్లెట్ ఛాలెంజ్ కదా చాక్లెట్ పిజ్జా అట్లానా పిజ్జా బేస్ ఉంటది కదా దానికి చాక్లెట్ సాస్ రాయాలి నీట్ గా రాసిద్దాం ఈ రోజు డిన్నర్ చియాన్ ప్రిపేర్ చేస్తున్నాడా ఓం చాక్లెట్స్ తామ నేస్త్యా అబ్బో ఇప్పుడు అన్ని టాపింగ్స్ చేద్దాము నేను జెల్లీ చేస్తా వావ్ జెన్స్ కిస్సెస్ ఎమాండెన్స్ జెల్లీస్ ఫస్ట్ పంట వండిందిరా మీకు సెకండ్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ నా ఫేవరెట్ వాళ్ళ చేతితో వాళ్ళే టాపింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీము క్రిస్మస్ డెకరేషన్ ఇస్తారా మిగిలిపోయిన జెల్లీస్ కడుపులోకి చీటింగ్ బాయ్స్ వావ్ మీరు ఎప్పుడైనా మీ డిన్నర్ లో చపాతీస్ వస్తే చపాతీస్ మీద చాక్లెట్స్ పూసుకొని తిని ట్రై చేశారా ఆహ్ అద్భుతంగా ఉంటది కదా మా దగ్గర రెడీమేడ్ టార్టియాస్ ఉన్నాయి టార్టిలా క్రాప్స్ అందులో చాక్లెట్ సాస్ పూసుకొని తిన్నాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం బటర్ ఇలా రాసేసి ఈ బటర్ ఇలా వేడెక్కాక సిమ్ లో పెట్టి వీళ్ళు చేసిన ఈ పిజ్జాని ఒక 1 మినిట్ వేడి చేస్తాం అలా చేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది ఈ చాక్లెట్ సాస్ బాగా పడుతుంది ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక 2 మినిట్స్ అది కూడా సిమ్లో యాక్చువల్లీ అవెన్ ఉంటే అవెన్ లో ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ దీన్ని బేక్ చేస్తే ఇంకా బాగుంటుంది బట్ మా అవెన్ పాడైన సందర్భంగా మేము మళ్ళీ ప్యాన్ లో పెట్టుకుంటున్నాం ఎంత బాగుంది కదా క్యూట్ గా కింద పట్టు చూసారా బటర్ లో మంచి టోస్ట్ అయి తింటుంటే క్రంచిగా భలే ఉంటది ఇక్కడ ఉంది ఇందాక చేసిన టార్టిలా వ్రాప్ ని కూడా కొంచెం వేడి చేద్దాము బటర్ వేసి చెప్పాలా ఇప్పుడు నువ్వు డిన్నర్ తర్వాత డిజర్ట్ తింటావు కదా ఈ డిన్నర్ లో డిజర్ట్ తిన్నామే అవసరం లేదు yes actually dinner come dessert ready it's dinner time chocolate time chocolate time but still you have to eat chocolates only na biryani na re poddunne biryani okay poddunne da happy birthday idam ab mundu nunchi sare ready happy birthday to me ఎవరు ముక్కలు తీసుకోండి నా టార్టిల్లా చాక్లెట్ వ్రాప్ నాకు సో ఫైనల్ గా దీంతో మనము ఈరోజు చాక్లెట్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము మీకు ఏమైనా క్రేవింగ్ వచ్చిన మిడ్ నైట్ 12 తర్వాత కావాలంటే పచ్చడి తిని పడుకోండి నాకు తెలుసు దీంతో సరిపోదు అనేసి ఈరోజు మాత్రం సక్సెస్ఫుల్ గా చాక్లెట్ ఛాలెంజ్ చేసాము అండ్ యు నో వాట్ పొద్దున చేయం చేశారో మనము
చాక్లెట్ ఇడ్లీ, చాక్లెట్ ప్యాన్ కేక్, చాక్లెట్ దోస, చాక్లెట్ బ్రెడ్, చాక్లెట్ టార్టిల్లా, చాక్లెట్ టీ, చాక్లెట్ బజ్జీలు, చాక్లెట్ పాప్కార్న్, చాక్లెట్ మిల్క్ కేక్, చాక్లెట్ పిజ్జా. అమ్మో, చాక్లెట్ ఇడ్లీ, చాక్లెట్ ఇడ్లీ చేసాము. మొత్తానికి సక్సెస్ఫుల్ గా మీరు అడిగినట్టుగానే చాక్లెట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాము. ఇందులో ఏమైనా రెసిపీ బాగుండి మీరు ట్రై చేస్తే కనుక నాకు షేర్ చేయండి మీ ఫొటోస్ని, నేను మా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ వీళ్ళ ఛానల్ క్రేజీ బ్రోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫంగీ ఛాలెంజెస్, ఫన్నీ ఛాలెంజెస్, మంచి మంచి ఛాలెంజెస్ అందులో ఎక్కువగా చేస్తాను. నాకు రెగ్యులర్గా ఛాలెంజెస్ చేసే టైం కుదరట్లేదు నా వీడియోస్లో, సో ఛాలెంజెస్ని అచీవ్ చేస్తా. యా బ్రో, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్, సబ్స్క్రైబ్ టు హర్స్ ఆల్సో. హోప్ యు ఆల్ ఎంజాయ్. బై బై. బై బై. డ్రీమ్ ప్లేస్ ఇది, హోమ్ థియేటర్ చేయబోతున్నాము. హోమ్ థియేటర్ కోసమే వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ద బిగ్గెస్ట్ స్క్రీన్ వస్తుందంట, సమ్ వాట్ ఆ స్క్రీన్ సర్చింగ్లో ఉందా, మేము ఏ స్క్రీన్ తీసుకుంటే బాగుంటుంది అనేది. ప్రొజెక్టర్ ఇస్ వెరీ కామన్, బట్ అది కాకుండా ఏదో 5 lakhs పెట్టి ఇది హోమ్ స్క్రీన్ ఉంటుందంట.